జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి మనమిచ్చే అసలైన నివాళి అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జింతం కళ సంబంధిత అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతోనే గాంధీజీ స్వరాజ్య స్థాపనకు కృషి చేశారన్నారు. గాంధీజీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఖ్యాతి గడించారన్నారు. మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. వారి చరిత్ర భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తుందని, ఆయన చూపిన మార్గంలో నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. బ్రిటిష్ పాలన నుంచి భారతావని స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేశారని గుర్తు చేశారు.